స్టైల్ స్టార్ అల్లు అర్జున్, నా పేరు సూర్య చిత్రం తర్వాత మరో చిత్రాన్ని ప్రకటించకుండా అభిమానులని నిరీక్షణలో ఉంచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ కొత్త చిత్రం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానేలేదు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం గురించి చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిలో బన్నీ కూడా భాగం కాబోతున్నాడట. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తి పొందారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు సౌత్లోని ప్రముఖ నటులు భాగమవుతున్నారు. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా చిన్న కామియో రోల్లో కనిపించబోతున్నట్లు వినికిడి. హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో సైరా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వాయిస్ ఓవర్తో ప్రారంభించాల్సిన అవసరం ఉందంటూ సురేందర్ రెడ్డి చెబుతున్నారట. వాయిస్ ఓవర్ అందించడానికి ఎవరైతే బాగుంటుందని చర్చ జరిగితే బన్నీ ప్రస్తావన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా బన్నీ అయితే బాగుంటుందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా మెగాస్టార్ నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బన్నీ వాయిస్ ఓవర్ అందించే విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.